నమస్తే, వెల్కమ్ టు తేజ టైమ్స్. అందానికి అందం చందన, నా కోసం పువ్వుకి తెంచిన చందన పెదసే ఉత్సాహం, చందన పెదసే ఉల్లాసం, చందన పెదసే సర్వస్వం. అందానికి అందం చందన. ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం, చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. సిబిఐ మాజీ జేడి ఫౌండేషన్ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకను తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇరుసుమండ గ్రామానికి చెందిన కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపక అధ్యక్షులు వీరశెట్టి సతీష్ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన 6 అడుగుల లక్ష్మీనారాయణ చిత్రపటానికి సతీష్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేకును కట్ చేసి స్థానికులు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ఇటీవల అనారోగ్యానికి గురైన తనకు బ్రెయిన్ సర్జరీ జరగడంలో ఎంతో సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం తన కనీస బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తనలాంటి అందరికో మంచి మార్గం చూపిస్తున్న లక్ష్మీనారాయణ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశెట్టి రాంబాబు, బండారు సురేష్, మిండకుదిటి కాసుమణి, వీరశెట్టి సత్యప్రసాద్, పవన్ కుమార్, పవన్ గంగరాజు, రంకిరెడ్డి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ వీరంశెట్టి సతీష్. చౌకచిదమ్మ గారి స్ఫూర్తితో ఏర్పాటు చేసిన కోనసీమ ఆహారనిధి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను జడి లక్ష్మీనారాయణ గారికి ఒక అభిమానిని. ఆ అభిమానంతోనే ఆయన కోనసీమ ఆహారనిధి ద్వారా ఆయన దగ్గరవటం, ఆయనకి ఈ రోజుని ఈఏగా పనిచేయడం జరుగుతుంది. కానీ అనూహ్యమైన కారణాల వలన నాకు ఈ మధ్య అనారోగ్యం రావటం, దానికి 1 లక్ష రూపాయల్లో ఖర్చు చేయటం రావచ్చింది. దానికి ఆయన వెంటనే స్పందించి ఆ 1 లక్ష రూపాయలు ఆయన ఖర్చు చేసి నా ప్రాణాన్ని మళ్ళీ కేవలం 2 వారాల వ్యవధిలోనే నిలబెట్టి నన్ను మళ్ళీ సమాజానికి దగ్గర చేశారు. ఆయన మీద అభిమానంతో ఆయన పుట్టినరోజు 3 ఏప్రిల్ అవడంతో నేను, నా కుటుంబ సభ్యులు మరియు నా బంధుమిత్రులు అందరూ కలిపి ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన మీద ఉన్న విశేషమైన అభిమానంతో ఆయన జీవితకాలం రుణపడి ఉంటాను. జీవితకాలం ఆయనకి సేవ చేసుకుంటూ సమాజానికి దగ్గరగా చేసే మంచి కార్యక్రమాలన్నింటిలో ఆయనతో పాల్గొంటూ ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ముందు ముందు కూడా కోనసీమకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ, కోనసీమ ఆహారానికి కానీ, అలాగే జడి లక్ష్మీ ఏర్పడిన జడి ఫౌండేషన్కి కానీ పూర్తి స్థాయిలో సేవలు అందించుకుంటూ ఆయన మీద ఉన్న అభిమానంతో సమాజానికి మరింత మంచి కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.